సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్. మనం ఈ వీడియోలో స్విస్ట్రానిక్ టెస్టెంట్ లో మనకి లాస్ట్ టాస్క్ డిప్లాయ్ ప్రాక్సీ టాస్క్ ఉంది కదా గైస్. ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. గైస్ ఆల్రెడీ మనం ప్రీవియస్లీ టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ చేసినా సరే మనకు వీళ్ళ టాస్క్ అయితే రీసెట్ అయితే చేస్తారు గైస్. మీరు చేసిన టాస్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు, మీకు ఫస్ట్ టాస్క్ అట్లనే థర్డ్ టాస్క్ అయితే పెండింగ్ ఉంటుంది. సో చాలా మందికి సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. ఇన్ కేస్ మీకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ కాలేదు అనుకోండి, ఈ త్రీ టాస్క్ కూడా ఎలా కంప్లీట్ చేయాలి వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే ఇల్లని వరకు చూడండి, ఓకేనా గైస్. మీరు ఇంతవరకు స్విస్ట్రానిక్ టెస్ట్ నెట్లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే, నేను ఆల్రెడీ టెస్ట్ నెట్ గురించి ఛానల్లో త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈ త్రీ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్ లో ఈ వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పిన్ చేస్తాను. ఈ త్రీ వీడియోస్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఈ యొక్క టెస్ట్ నెట్ కి సంబంధించిన టాస్క్ అన్ని కూడా ఎలా కంప్లీట్ చేయాలి, మనకి రివార్డ్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోస్ అయితే ఉంటాయి. వీడియోస్ అయితే చెక్ చేయండి, ఓకేనా. ఇంకా ఎటువంటి డ్యామేజ్ చేయకుండా మనం టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం గైస్. మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మీ మెటామాస్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ మనం ఈ యొక్క స్విస్ట్రానిక్ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. అకౌంట్ వన్ ఇది, అకౌంట్ టూ స్విస్ట్రానిక్ అని చెప్పేసి మీకు ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేయించాను కదా. సో మీరు ఈ యొక్క సిక్స్త్ టాస్క్ అంగా కంప్లీట్ చేయడానికి ఇంకొక వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్, ఓకేనా. మెటామాస్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ అకౌంట్ అని ఉందో, యాడ్ అకౌంట్ అనే బటన్ ట్యాప్ చేయండి. యాడ్ న్యూ అకౌంట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను స్విస్ట్రానిక్ సిక్స్త్ టాస్క్ అని చెప్పేసి అకౌంట్ నేమ్ అయితే పెట్టుకుంటున్నా, మీరు కూడా ఎట్లానే పెట్టుకోండి గైస్, ఓకేనా. స్విస్ట్రానిక్ సిక్స్త్ టాస్క్ అని చెప్పేసి సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి, ఓకేనా. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఏదైతే న్యూ వాలెట్ క్రియేట్ చేశారు ఆ వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. సో అడ్రస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసిన న్యూ వాలెట్లోకి ఫస్ట్ మనం ఫసర్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఫసర్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి స్విస్ట్రానిక్ డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసేయండి. సో కిందకైతే స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు ఫసర్ట్ పేజ్ అయితే ఉంటుంది, స్విస్ట్రానిక్ ఫసర్ట్ అని చెప్పేసి పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లింక్ ఉంటుంది, ఫసర్ట్ లింక్, లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఈ యొక్క పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది మీ ప్రీవియస్ అడ్రస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ ప్రీవియస్ అడ్రస్ అయితే రిమూవ్ చేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న న్యూ వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత యొక్క ఫస్ట్ పేజ్ అయితే క్లోజ్ చేసేయండి. అగే మళ్ళీ స్విస్ట్రానిక్ హోమ్ పేజ్ అయితే వచ్చేసాయండి. పాపప్ అయితే కట్ చేయండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టాస్క్ అయితే ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం గైస్. మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీ యొక్క గిట్అప్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. మీ యొక్క గిట్అప్ పేజ్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత టాప్ లో ఇక్కడ మీకు త్రీ లైన్స్ అయితే ఉన్నాయి కదా గైస్, ఈ యొక్క త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కోడ్ స్పేస్ అయితే ఉంటుంది, కోడ్ స్పేస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. కోడ్ స్పేస్ అనే ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక న్యూ కోడ్ స్పేస్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీకు చూడండి, యూజ్ దిస్ టెంప్లెట్ అని ఉందా, బ్లాంక్ టెంప్లెట్. సో ఇక్కడ మీకు యూజ్ దిస్ టెంప్లెట్ అని అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కోడ్ స్పేస్ అయితే ఓపెన్ అవడానికి లోడింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క టెర్మినల్ మీరు ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మీకు ఆరో సింబల్ ఉంది కదా, ఆరో సింబల్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కోడ్ అయితే కాపీ చేసుకోండి గేస్, ఓకేనా. టోటల్ కోడ్ ని కంట్రోల్ ప్లస్ సి క్లిక్ చేసినట్లయితే కోడ్ కాపీ అవుతుంది. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కోడ్ ని ఒక కోడ్ స్పేస్ లో అయితే ఎంటర్ చేయాలి. సో కంట్రోల్ ప్లస్ వి అయితే క్లిక్ చేయండి, పేస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం కోడ్ ఎంటర్ చేసినప్పుడు పర్మిషన్ అయితే అడుగుతుంది, ఎలా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కోడ్ అయితే రన్ అవుతుంది గేస్. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్గా కోడ్ రన్ అవ్వనట్లయితే ఎంటర్ బటన్ క్లిక్ చేయండి, కోడ్ అయితే రన్ అవుతుంది, ఓకేనా. కోడ్ ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ అవడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ప్రైవేట్ కీ అయితే అడుగుతుంది. సో ప్రైవేట్ కీ అనేది ఇప్పుడు మనం న్యూ వాలెట్ క్రియేట్ చేసాం కదా గేస్, ఆ వాలెట్ ప్రైవేట్ కీ అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. అగైన్ మళ్ళీ మీ మెటామాస్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి మనం న్యూ వాలెట్ సెలెక్ట్ అయిందో లేదని చెప్పేసి, ఓకేనా. స్విస్ట్రానిక్ సిక్స్త్ టాస్క్ ఒక న్యూ వాలెట్ ఓకే సెలెక్ట్ అయింది. సో ఎలా తీసుకోవాలంటే టాప్ లో త్రీ లైన్స్ ఉన్నాయి, త్రీ లైన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షో ప్రైవేట్ కీ అనే బటన్ ట్యాప్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రైవేట్ కీని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న ప్రైవేట్ కీస్ అనేవి అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ అయితే క్లిక్ చేయండి గేస్, ఓకే. నేను మళ్ళీ మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని కాంట్రాక్ట్ ఇప్పుడు మనం డిప్లాయ్ చేసాం కదా గేస్, అండ్ ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ అయితే డిప్లాయ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిప్లాయ్ చేసిన కాంట్రాక్ట్ అనేది వెరిఫై చేయాలన్నమాట, ఓకేనా. ఇక్కడ చూడండి, ఎంటర్ ద కాంట్రాక్ట్ అడ్రస్ వన్. ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ వన్ అయితే ఏమి ఎంటర్ చేయాలండి, ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అడ్రస్ వన్ అని ఉందా. సో ఈ అడ్రస్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏదైతే మీకు ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ వన్ అని డిప్లాయ్ అనేది ఉంది, ఈ అడ్రస్ ఉందో, ఈ అడ్రస్ ని మీరు కాపీ చేసుకోండి. సో సెలెక్ట్ చేయండి అడ్రస్ మొత్తాన్ని, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. పేస్ట్ చేసి అగైన్ మళ్ళీ ఎంటర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసిన కాంట్రాక్ట్ అనేది అయితే వెరిఫై అవుతుంది. సో కోడ్ అనేది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్, మనకి కాంట్రాక్ట్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే వెరిఫై అయింది. వెరిఫై అయిందని ఎలా తెలుస్తుందంటే చూడండి, సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్, ఓకే. ఇక్కడ మీకు ఆల్ డన్ అని అయితే వస్తుంది, హ్యాపీ ఫార్మింగ్ ఫ్రమ్ తెలుగు ఎర్నింగ్స్ జాయిన్ మై ఛానల్ అని చెప్పేసి మన ఛానల్ లింక్ ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా వచ్చినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీ యొక్క స్విస్ట్రానిక్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. టాస్క్ పేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత క్విస్ట్ వన్ ఉంది కదా, డిప్లాయ్ ప్రాక్సీ. ఈ క్విస్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టాస్క్ ఏంటి, డిప్లాయ్ ప్రాక్సీ కాంటాక్ట్ అడ్రస్
అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అగైన్ మళ్ళీ మీరు కోర్ట్ స్పేస్ లో అయితే వచ్చేయండి. ఈ అడ్రస్ లకి నేను మీకు హ్యాండ్ సింబల్ అయితే పెట్టాను కదా, ఓకే, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి హ్యాండ్ సింబల్ లోగో అయితే పెట్టాను. ఇక్కడ చూడండి డిప్లాయ్ ప్రాక్సీ కాంట్రాక్ట్ అడ్రస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకోండి, ఓకే, ఈ అడ్రస్ ని కంట్రోల్ ప్లస్ సి అయితే క్లిక్ చేయండి, అడ్రస్ అయితే కాపీ అవుతుంది. అగైన్ మళ్ళీ టాస్క్ స్పేస్ కి అయితే వెళ్ళిపోండి, అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి టాస్క్ అనేది పెండింగ్ లోకి అయితే వెళ్తుంది కదా, ఓకే, అండర్ వెరిఫికేషన్ కి. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇది థర్డ్ టాస్క్ అండి, మనల్ని ఇంప్లిమెంటేషన్ రీప్లేస్మెంట్ ట్రాన్సాక్షన్ లింక్ అయితే అడుగుతుంది. సో లింక్ అనేది ఎలా కాపీ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ కోడ్ స్పేస్ కి అయితే వెళ్ళిపోండి. ఈ లింక్ దగ్గర కూడా నేను మీకు హ్యాండ్ సింబల్ లోగో అయితే పెట్టాను గేస్, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. చూడండి కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ రీప్లేస్మెంట్ ట్రాన్సాక్షన్ లింక్ ఇది, ఓకేనా గేస్. ఇక్కడ మీరు టోటల్ యూఆర్ఎల్ అయినా సరే ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే హోలీ హ్యాష్ అయినా సరే ప్రొవైడ్ చేయొచ్చు. సో టోటల్ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ మొత్తాన్ని అయితే కాపీ చేసుకోండి, కంట్రోల్ ప్లస్ సి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ స్పేస్ కి అయితే వెళ్ళిపోండి, కాపీ చేసుకున్నది అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సబ్మిట్ అనే బటన్ టాప్ చేసుకుంటే మనకి టాస్క్ కూడా అండర్ వెరిఫికేషన్ లోకి అయితే వెళ్తుంది. విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లో మీకు టాస్క్ అయితే వెరిఫై అయిపోతుంది గేస్, ఓకేనా గేస్. అట్లానే చాలా మందికి సెకండ్ టాస్క్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోయి అయితే ఉంటుంది, మనం ప్రీవియస్ గా చేసాం కాబట్టి. ఇన్ కేసు మీకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ కాలేదనుకోండి, లేదంటే మీరు న్యూ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, అందులో కూడా మీరు సెకండ్ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి కదా. సో సెకండ్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే, సెకండ్ టాస్క్ కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు కోర్స్ స్పేస్ కి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడతో మనకి టాస్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది గేస్, ఓకేనా. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ గిట్ హబ్ హోమ్ పేజ్ కి అయితే వచ్చేసేయాలి. సో ఇక్కడ మీకు చూడండి కోర్ట్ స్పేస్ అని ఉంది, ఒక కోర్ట్ స్పేస్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు గిట్ హబ్ హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. ప్రీవియస్ పేజ్ కి వచ్చిన తర్వాత ఈ పేజ్ ని మీరు రీఫ్రెష్ చేయండి గేస్, ఓకేనా. సో పేజ్ ని రీఫ్రెష్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే కోడ్ స్పేస్ అనేది రన్ చేసామో ఆ కోడ్ స్పేస్ అనేది ఇక్కడ మీకు కింద చూపిస్తుంది, ఓకేనా. చూడండి కోడ్స్ ఇక్కడ మీకు మల్టిపుల్ కోడ్ స్పేస్ అయితే ఉంటాయి మీరు ప్రీవియస్ గా రన్ చేసినవి, కానీ ఇప్పుడు మీరు రీసెంట్ గా రన్ చేస్తుంది, ఇప్పుడు మనం ఈ టాస్క్ కంప్లీట్ చేసాం కదా, ఈ రీసెంట్ గా రన్ చేసిన కోడ్ స్పేస్ దగ్గర ఇక్కడ మీకు యాక్టివ్ అని అయితే ఉంటుంది, ఓకేనా. ఇట్లా మీకు యాక్టివ్ అని ఉన్న కోడ్ స్పేస్ దగ్గర టాప్ లో 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ స్పేస్ నేమ్ అయితే చేంజ్ చేయాలి గేస్. ఇక్కడ మీకు రీనేమ్ అని ఉందా, రీనేమ్ అని అప్పటి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి ప్రీవియస్ గా ఉన్న నేమ్ అయితే డిలీట్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఏదో అయితే పెట్టుకుని నేను ఇక్కడ డిప్లాయ్ టాస్క్ 6, ఓకేనా, టాస్క్ 6 చేస్తున్నాం కాబట్టి నేను ఈ నేమ్ అయితే ఇచ్చాను, మీకు నచ్చిన మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో నేమ్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత చూడండి గేస్ మనకి కోడ్ స్పేస్ కి నేమ్ అయితే చేంజ్ అయింది. ఇట్లా నేమ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పుష్ టు న్యూ రిపోజిటరీ అని అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రైవేట్ అయితే ఉంటుంది గేస్, దీని మీరు పబ్లిక్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ రిపోజిటరీ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లోడింగ్ అవుతుంది, ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. సో లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిపోజిటరీ అయితే క్రియేట్ అయిపోతుంది గేస్. ఇక్కడ మీకు సి రిపోజిటరీ అని అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఒక రిపోజిటరీ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మీకు కోడ్ అని ఉందో, సో కోడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు రిపోజిటరీ లింక్ అయితే ఉంటుంది, ఈ లింక్ అయితే మీరు కాపీ చేసుకొని అగైన్ మళ్ళీ టాస్క్ స్పేస్ కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు సెకండ్ టాస్క్ లో రిపోజిటరీ లింక్ అయితే అడుగుతుంది, ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న రిపోజిటరీ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సెకండ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది గేస్, ఓకేనా. ఇది మనకి యొక్క 6th టాస్క్ న్యూ ప్రాసెస్. ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ. సో నేను మీకు వీడియోలో అయితే అలా చెప్పాను, సేమ్ స్టెప్స్ అయితే మీరు కూడా ఫాలో చేయండి, మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. టాస్క్ అన్ని వెరిఫై అవ్వడానికి 7 డేస్ అయితే టైం పడుతుంది, ఆఫ్టర్ 7 డేస్ తర్వాత మీకు టాస్క్ అనేవి అయితే వెరిఫై అవుతాయి. ఇప్పుడు మీరు ఏదైతే న్యూ వాలెట్ క్రియేట్ చేశారో ఈ వాలెట్ అనేది ఓన్లీ మనకి 6th టాస్క్ కాగానే గేస్, ఓకేనా. టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు సెకండ్ వాలెట్ కి అయితే స్విచ్ అయిపోవచ్చు. సో ఈ యొక్క మనం న్యూ వాలెట్ క్రియేట్ చేసాం కదా, ఈ యొక్క న్యూ వాలెట్ కి ఈ యొక్క స్విస్ట్రానిక్ లో కనెక్ట్ అయింది కదా వాలెట్, ఆ వాలెట్ కి సంబంధం అయితే ఉండదు. సో మనం జస్ట్ 6th టాస్క్ కంప్లీట్ చేయడానికి, సో ప్రాక్సీని డిప్లాయ్ చేయడానికి ఒక న్యూ వాలెట్ క్రియేట్ చేసుకున్నాం అంతే, ఓకేనా. ఇంకా మీకు న్యూ వాలెట్ తో ఎటువంటి యూజ్ అయితే ఉండదు, అవసరమైతే మీరు దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు, లేదంటే వేరే ఎయిర్ డ్రాప్స్ కి ఏమైనా యూస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ ఇది గేస్ మనకి టాస్క్ అనేది 6th టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా టాస్క్ల గురించి డౌట్ ఉంటే నాకు మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్స్టెంట్ గా రిప్లై ఇస్తాను. ఇన్ కేసు నేను మీకు రిప్లై అనేది ఇవ్వలేకపోయాను అనుకోండి, ఇన్స్టెంట్ గా నేను యాక్టివ్ లేనట్లయితే నాకు టెలిగ్రామ్ లో కాల్ ఆప్షన్ అనేది ఎనబుల్ అయితే పెట్టాను గేస్, మీరు నాకు డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఛానల్లో కాల్ చేయండి, నేను అన్న యాక్టివ్ లోకి అయితే వస్తాను, ఓకేనా. సో అట్లానే రిమైనింగ్ టాస్క్ ఉన్నాయి కదా గేస్, రిమైనింగ్ టాస్క్ సంబంధించిన కోర్స్ అన్ని కూడా నేను మీకు అప్డేట్ అయితే చేశాను. ఏవైతే నేను మీకు వీడియోస్ లో ప్రొవైడ్ చేసిన కోర్స్ అనేవి సేమ్ యూస్ చేసి మీరు రిమైనింగ్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది గేస్ మనకి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్లే సో చాలా మందికి రీచ్ అవుతుంది గేస్ మన ఛానల్ అనేది, లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్ యూ గేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.